గాయస్ తీతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ డైరెక్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది హలో గాయస్ నేను మీ అశోక్ కుమార్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అకౌంట్ని మన మొబైల్లో ఎలాగ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలో ఈరోజైతే చెప్తాను మనమైతే ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఏటీఎం కార్డ్ అండ్ పాస్బుక్ అండ్ మనమైతే మొబైల్ బ్యాంకింగ్ కూడా చేసుకోవచ్చు మనం చేయాలంటే ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి మన ధర అయితే పాన్ కార్డ్ అయితే ఉండాలి అండ్ గాయస్ మనమైతే మీకైతే మళ్ళీ చెప్తాను అండ్ మనమైతే ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అదే దిశ యాప్ అనేసి ఈ యాప్ ద్వారా మనమైతే చేస్తాం దిశ యాప్ అంటే డిజిటల్ ఇన్స్టా సేవా అకౌంట్ అని అర్థం గాయస్ మనమైతే ఇదైతే నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను అయితే ఇప్పుడు నేనైతే ఇన్స్టాల్ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇలాగైతే ఓపెన్ అవుతుంది కదా ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే డాక్యుమెంట్ రిక్వైర్డ్ అని ఉంది కదా ఇక్కడైతే మనం డిజిటల్ సేవింగ్ అకౌంట్ దగ్గర క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఐ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసుకొని మీకైతే మీ మొబైల్ నెంబర్ని అయితే అక్కడ ఎంటర్ చేయండి ఈ మొబైల్ నెంబరే మీకైతే లింక్ అయితే అవడం జరుగుతుంది అండ్ మీ గ్రామీణ వికాస్ బ్యాంక్ అకౌంట్కి అండ్ మీరైతే ఇలాగైతే సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అనేది మీకైతే అవుతుంది మీ మొబైల్ మొబైల్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి గాయస్ నేనైతే వెయిట్ చేస్తున్నాను చూడండి అండ్ నాకైతే ఓటీపీ అయితే రావడం జరిగింది నేనైతే ఎంటర్ చేస్తున్నాను నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ మీకు చూపిస్తాను అండ్ మీరైతే అక్కడ ఆరో సింబల్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడైతే మీకు ఇంకొక పేజ్ అయితే రావడం జరుగుద్ది వెయిట్ చేయండి గాయస్ ఇక్కడైతే చూసారా ఇక్కడైతే కంటిన్యూ విత్ డిజిటల్ సేవింగ్ అకౌంట్ అండ్ ఫ్యూచర్స్ అని ఉంది కదా నేను డిజిటల్ సేవ అకౌంట్ని అయితే క్లిక్ చేసుకున్నాను మీరు కూడా అదే చేసుకోండి ఎందుకంటే మనము మనకైతే అన్ని బెనిఫిట్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి మనకైతే రూపే కార్డు వస్తుంది ఏటీఎం పిన్ కోడ్ బేసికల్గా మనం చేయాలంటే బేసికల్గా డిజి డిజిటల్ సేవా అకౌంటే మీరు అయితే తీసుకోండి గాయస్ ఎంతైనా ఇంపార్టెంట్ గాయస్ ఇక్కడైతే కంటిన్యూ విత్ ఆధార్ అని ఉంది కదా ఇక్కడైతే మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండడం అవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లింక్ ఉంటేనే అవుద్ది గాయస్ ఇదైతే మర్చిపోవద్దు అండ్ ఇక్కడైతే మీరు మీ బ్రాంచ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి గాయస్ మీ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ చూసారా ఇక్కడైతే మీ బ్రాంచ్ని మీకు దగ్గరలో ఏపీజీబీపీ బ్రాంచ్ ఉంటుంది కదా మీ ఊర్లో కానీ మీ మండల్లో కానీ అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే అక్కడైతే ఎంటర్ చేయండి దీనికైతే మీ మొబైల్ నెంబర్ అయితే లింక్లో ఉండాలి మీ ఆధార్ కార్డ్ మీ మొబైల్ నెంబర్ లింక్లో ఉంటే మీకు అయితే ఓటీపీ అయితే రావడం జరుగుద్ది అండ్ గాయస్ ఇక్కడైతే అని వచ్చింది ఇవన్నీ మీరు చదువుకొని మీరు ఏం చేస్తారంటే ఐ అగ్రి మీద క్లిక్ చేసేయండి ఐ అగ్రి మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇంకొక ఆప్షన్ అయితే వస్తుంది ఇక్కడైతే యూడై వెరిఫికేషన్ అంటే ఆధార్ వెరిఫికేషన్ అయితే ఇక్కడ అవుద్ది మీకు ఆధార్ వాళ్ళు అయితే ఒక ఓటీపీని అయితే పంపించడం జరుగుద్ది మీరైతే ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఆర్ బటన్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఫోటో అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేయండి గైస్ అండ్ దాన్ని ఫోటో అయితే తీసుకోండి వైట్ పేపర్ మీద ఒక సిగ్నేచర్ అండ్ ఆధార్ కార్డ్ అయితే దగ్గర పెట్టుకోండి అండ్ ఆధార్ కార్డు బ్యాక్ కూడా ఒక ఫోటో తీయాలి అండ్ గాయస్ మనం అయితే పాన్ కార్డ్ కూడా దగ్గర పెట్టుకోండి అండ్ అవన్నిటిని మనం ఫోటో తీస్తాం ఫస్ట్ నా సిగ్నేచర్ ని నేనైతే ఫోటో తీస్తున్నాను అండ్ ఫోటో తీసి క్లిక్ చేస్తాను అయితే అక్కడ స్కానింగ్ అవుతుంది స్కానింగ్ అయ్యి టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్ అయిపోతే అయిపోద్ది అండ్ ఆధార్ కార్డ్ ఫ్రంట్ ని మనం ఫోటో తీయాలి గాయస్ ఎందుకంటే వారికి వెరిఫికేషన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి కదా నేనైతే ఆధార్ కార్డు ఫోటో అయితే తీస్తున్నాను అండ్ తీసిన తర్వాత నేనైతే టిక్ మార్క్ మీద క్లిక్ చేశాను అండ్ ఆధార్ కార్డు బ్యాక్ సైడ్ మీద ఫోటో తీయాలి అండ్ నేనైతే బ్యాక్ తిప్పేసి ఫోటో అయితే తీస్తున్నాను అండ్ మీరు కూడాను ఇలాగైతే తీయండి అండ్ బ్యాక్ క్లియర్గా తీసి మీరైతే టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి నేనైతే క్లిక్ చేస్తాను వెయిట్ చేయండి అండ్ టిక్ మార్క్ మీద నేనైతే క్లిక్ చేశాను అండ్ ఇక్కడ చూసారా సెలెక్ట్ సెకండ్ డాక్యుమెంట్ అని ఉంది ఇక్కడ మీరైతే సె అక్కడ క్లిక్ చేసుకోండి అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే పాన్ కార్డ్ పెట్టండి అని మీరు పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే పాన్ కార్డ్ పెడుతున్నాను బేసికల్గా మీరైతే ఇది చేయాలంటే ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అయితే ఉండాలి మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా పర్వాలేదు అండ్ మీ దగ్గర ఓటర్ ఐడీ ఉన్నా కూడా పర్వాలేదు నేనైతే ఇలా ఫోటో తీసి అండ్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేసాను క్లిక్ మార్క్ మీద చేసిన తర్వాత ఎంటర్ పాన్ కార్ కార్డ్ నెంబర్ ఉంది కదా టెన్ డిజిట్ పాన్ కార్డ్ నెంబర్ని అయితే మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకైతే లోడింగ్ అయితే అవుద్ది గైస్ వెయిట్ చేయండి అండ్ ఇక్కడైతే మీ డే డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది మీ ఆధార్ కార్డులో ఎలాగుందో అలాగైతే డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది మీరైతే ఇక్కడ చూసారా ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడైతే బ్రాంచ్ అయితే వచ్చేసింది మీరైతే మిస్టర్ అయితే మిస్టర్ అండ్ మిస్సెస్ అంటే మిస్సెస్ అక్కడ మీరైతే ఇది చేయాలి అండ్ లాస్ట్ నేమ్ అండ్ జెండర్ కూడా సెట్ చేసుకోవాలి అండ్ ఆటోమేటికల్గా వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ అండ్ గైడ్స్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ సెలెక్టెడ్ మెరిట్ స్టేటస్ ఉంది కదా ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే సింగిల్ అయితే సింగిల్ మ్యారీడ్ అయితే మ్యారీడు అండ్ మీరు స్టూడెంట్ అయితే సింగిలే అండ్ అలాగైతే చేసుకోవాలి మీ ఒక్యుకేషన్ అయితే సెట్ చేసుకోండి ఇక్కడైతే లేబరా స్టూడెంటా నేను స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడైతే సెలెక్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకవేళ మీరైతే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ అయితే ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే క్లిక్ చేయాలి అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి గైస్ ఇలాగైతే చూడండి ఇదైతే నేను చూపిస్తాను అండ్ ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ అవన్నీ మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడైతే మీరు హిందూవా ముస్లిమా అండ్ క్రిస్టియన్సా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఏ కేటగిరీ మీరు బీసీ బీసీయా ఓబిసియా అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ గైస్ ఇక్కడైతే మీ కేటగిరీని అయితే ఎంచుకోండి మాది బీసీబీ అందుకనే నేనైతే బీసీబీ ఎంచుకున్నాను మీకు నచ్చింది మీరు ఎంచుకోండి గైస్ అండ్ గైస్ ఇక్కడైతే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ మీరే క్లిక్ చేసేస్తాం నెక్స్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అయితే అక్కడ టైప్ చేయండి గాయస్ మీకైతే మెసేజ్లు వస్తూ ఉంటున్నాయి అండ్ పొలిటిష్ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ అంటే నేను కాదు అండ్ నో అని నేను ఇచ్చుకున్నాను నాకైతే ఇన్కమ్ అస్సలు లేదు అండ్ గాయస్ మత మీ పేరెంట్ ఇన్కమ్ ఉంటుంది కదా గాయస్ ఆ అయితే అక్కడైతే మీరు ఇవ్వాలి ఎంటర్ మంత్లీ ఇన్కమ్ దగ్గర అండ్ ఇన్ రూపీస్ అని ఉంది కదా అండ్ గాయస్ ఎంటర్ న్యూ వర్డ్ అప్రోక్స్ వాల్యూ అని ఉంది కదా అక్కడైతే వదిలేసినా పర్వాలేదు అండ్ మీ మొబైల్ నెంబర్ అయితే అక్కడ కనిపిస్తుంది అండ్ మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ లింక్ ఉంది కాబట్టి పర్వాలేదు అండ్ నేనైతే నా మా మంత్లీ ఇన్కమ్ అయితే అక్కడ వేస్తున్నాను మీరైతే మీ మంత్లీ ఇన్కమ్ అయితే అక్కడ వేయండి అండ్ ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే అండ్ మంత్లీ ఇన్కమ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ చూసారా నేనైతే అక్కడ ఇవ్వట్లేదు అండ్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ పైకి స్క్రోల్ చేయండి మీకు ఆటోమేటిక్గా ఇక్కడైతే మొబైల్ నెంబర్ వచ్చేస్తుంది ఎందుకంటే మన ఆధార్ కార్డ్కి లింక్ ఉంది కాబట్టి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరైతే నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడైతే మీరు మీ ఆధార్ కార్డుకి ఎలాగుండో అడ్రస్ ఎలాగైతే వచ్చేస్తుంది ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని ఉంది కదా మన ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ సిటీ అండ్ టౌన్ ఉంది కదా మీ టౌన్ను అయితే సెలెక్ట్ చేసుకోండి నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను వెయిట్ గాయస్ నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను కంట్రీ అయితే ఇండియా వచ్చేసింది ఆటోమేటికల్గా అండ్ ఇప్పుడు మనమైతే డోర్ నెంబర్ అవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి మీకైతే మీరు చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా చేసి అండ్ ఇక్కడైతే మీ రిలేటివ్ నేమ్ మదర్ నేమ్ అని వచ్చింది అండ్ ఇక్కడైతే మనమైతే మన ఫాదర్ నేమ్ సెలెక్ట్ రిలేటివ్ అని ఉంది కదా ఫాదర్ ఇచ్చాను అండ్ మీకైతే మీకు పెళ్ళి అయితే ఒకవేళ మీ వైఫ్ నేమ్ అయితే ఇవ్వచ్చు అండ్ మీకు పెళ్ళి కాలేకపోతే మీ ఫాదర్ నేమ్ కానీ అండ్ మీ మదర్ నేమ్ కానీ ఇవ్వచ్చు అండ్ మిస్టర్ ఆ మీ నామినీ నేమ్ అయితే ఇవ్వాలి తప్పనిసరిగా మా నామినీ నేమ్ అయితే మా ఫాదర్ నేమ్ అయితే ఇచ్చాను అండ్ మా మదర్ నేమ్ అయితే ఇచ్చాను అండ్ ఇక్కడైతే మనం క్లిక్ చేసుకుంటే మొబైల్ నెంబర్ అండ్ డెబిట్ కార్డ్ ఎస్ఎంఎస్ చెక్ బుక్ అయితే మనకు వస్తాయి అండ్ వెరిఫై అని ఉంది కదా అక్కడైతే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడన్నీ మళ్ళీ మీరు ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ అడ్రస్ అండ్ స్టూడెంట్ అవన్నీ సంబంధించిన మొత్తం అయితే రివ్యూ అయితే అవుతుంది అండ్ మీరు అవన్నీ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోద్ది గైస్ చూడండి నేనైతే చెక్ చేసుకుంటున్నాను అండ్ ఫోన్ నెంబర్ వాళ్ళ టోటల్ అన్నీ ఇక్కడ ఉంటాయి పాన్ కార్డ్ నెంబర్ అండ్ పర్మినెంట్ అడ్రస్ ఎందుకంటే పర్మనెంట్ అడ్రస్ మనకైతే ఏటీఎం కార్డు వస్తుంది కదా మన ఇంటికే పోస్టల్ ద్వారా వస్తుంది అందుకేనే మీరైతే ఇవన్నీ చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి గైస్ ఇది కూడాను మాత్రం మిస్టేక్ అయితే అవ్వకూడదు గైస్ అండ్ మండల్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ టౌన్ హాల్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ నేనైతే సెలెక్ట్ చేసుకున్నవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అండ్ నామినీ అండ్ సెలెక్ట్ రిలేటివ్ రిఫెక్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా మీరైతే చెక్ చేసుకోండి అండ్ మీ ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి మీరు ఇచ్చిన నామినీలో అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి నేనైతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే గాయస్ ఇప్పుడైతే మీ దగ్గర పాన్ కార్డ్ని అండ్ ఆధార్ కార్డ్ని అండ్ ఒక వైట్ పేపర్ దగ్గర సిగ్నేచర్ అయితే పెట్టుకొని ఉండండి ఎందుకంటే కేవైసీ వెరిఫికేషన్ అయితే అవుద్ది గాయస్ ఈ వెరిఫికేషన్ అయితే మీరైతే చేయాలనుకుంటే ఓన్లీ మండే టు ఫ్రైడేయే చేయాలి గాయస్ ఎప్పుడూ కూడాను అండ్ టైమింగ్స్ కూడాను టెన్ టు అండ్ టూ ఓ క్లాక్ లోపే చేయాలి ఇక్కడైతే మీకైతే వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది క్లిక్ హెయిర్ అని ఉంది కదా అక్కడైతే మనం ఇక్కడైతే అన్ని ఆధార్ కార్డు పాన్ కార్డు అండ్ బ్లాంక్ షీట్ పేపరు అండ్ సిగ్నేచర్ అని టైప్ ఉన్నాయి కదా గైస్ అంటే మనం అవన్నీ దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడైతే మనకు వీడియో కాలింగ్ అయితే అవుద్ది ఎందుకంటే ఏపీజీబీపీ ఇప్పుడు అక్కడ వాళ్ళైతే మనకైతే వీడియో కాలింగ్లో మనమైతే వాళ్ళతో మాట్లాడతాం అండ్ వాళ్ళైతే మనకు వీడియో కాలింగ్ చేస్తారు అండ్ మనమైతే అవన్నీ చూపించాలి ఆధార్ కార్డ్ కానీ అండ్ మన ఫేస్ కూడా వాళ్ళు చూస్తారు గైస్ మీరైతే ఇక్కడైతే మీరైతే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అండ్ గాయస్ నేనైతే ఇలా చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ జర్నీ అని ఉంది కదా ఎగ్రీ మీద క్లిక్ చేసుకొని స్టార్ట్ జర్నీ మీద క్లిక్ చేసుకోండి వెల్కమ్ టు వీడియో కేవైసీ ప్రోగ్రెస్ అని ఉంది కదా అండ్ ఎగ్రీ మీద క్లిక్ చేసుకొని స్టార్ట్ జర్నీ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది మీరైతే ఒరిజినల్ పాన్ పాన్ కార్డ్ని అయితే పెట్టుకోవాలి అండ్ వైట్ షీట్ పేపర్లో పెన్ అండ్ అని పెట్టి ఐఆమ్ రెడీ దగ్గర క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ పేజ్ అయితే వస్తుంది ఓల్డ్ ఆన్ అనేసి ఆర్ ట్రైన్ టు కనెక్ట్ యువర్ యూ టూ వన్ ఆఫ్ అవర్ ఎక్సిక్యూటివ్ అంటే ఎక్సిక్యూటివ్ మనతో మాట్లాడతారు అండ్ మైక్రోఫ్ అన్ని ఎలా పర్మిషన్స్ చేసేయండి గాయస్ ఎందుకంటే మీ వీడియో కాలింగ్ కాబట్టి అండ్ మనం వెళ్ళకుండా ఇంట్లో చేస్తున్నాం కాబట్టి వారైతే మనకైతే ఎక్సిక్యూటివ్ మనతో మాట్లాడతారు అండ్ మన ఫోటో కూడా తీసుకుంటారు గాయస్ మీరైతే మీరైతే జాగ్రత్తగా ఉండాలి అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి అండ్ మీరు చేసేటప్పుడు కూడాను ఇది మాత్రం నేనైతే మండే టు ఫ్రైడే చేయాలి అది కూడా టైమ్స్ మన బ్యాంక్స్ ఎప్పుడు తెరుస్తారు ఎప్పుడు మోస్తారు ఆ టైమింగ్లోనే మీరైతే చేయాలి అండ్ టిక్ మార్క్ వచ్చేసింది కదా అండ్ పర్మిషన్ సక్సెస్ఫుల్లీ గ్రాంటెడ్ ఇక్కడైతే టైమింగ్స్ అయితే ఇస్తారు వాళ్ళని అయితే మీ దగ్గరికి రావడానికి అండ్ ఆన్లైన్లో మీరైతే అలాగా సెట్ అయిన తర్వాత మనకైతే లోడింగ్ అయితే అవుద్ది జాయినింగ్ రూమ్ అని వచ్చేసింది ఇక్కడైతే మనకి ఎక్స్క్యూటివ్ మాట్లాడతారు మీరైతే లైన్లో ఉండాలి గాయస్ ఇలాగైతే నాతో కూడా మాట్లాడారు అండ్ ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నాను అండ్ వెయిటింగ్ ఫర్ ద ఎక్స్క్యూటివ్ టు బింగ్ టు ద కాల్ అని ఉంది కదా ద కాల్ అని ఉంది అండ్ టెన్ సెకండ్ ప్లీజ్ డోంట్ క్లిక్ బికాస్ రిఫ్రెష్ అంటే మన బ్యాక్ అయితే ఇక్కడైతే నేనైతే నా నా అడ్రస్లు అవన్నీ అయితే నా పాన్ కార్డ్ని అయితే ఫస్ట్ చూపించమన్నారు అండ్ అయితే నేను ఆ పాన్ కార్డ్ని అయితే నేను చూపించాను అండ్ నా ఆధార్ కార్డ్ని అయితే చూపించమన్నారు అండ్ అలాగైతే ఇవన్నీ ఉంటాయి గైస్ మీరైతే జాగ్రత్తగా చూసుకొని మీరైతే చేయాలి అండ్ నా పాన్ కార్డ్ని అయితే చూపించమన్నారు నేనైతే పాన్ కార్డ్ని అయితే చూపించాను అండ్ మీరు కూడా పెట్టేటప్పుడు కూడా క్లారిటీగా పెట్టాలి అండ్ తర్వాత అయితే నా సిగ్నేచర్ అన్నీ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ కాల్ కాలింగ్ ఇలాగ అయిపోయిన తర్వాత మనతో అయితే వాళ్ళైతే మాట్లాడడం అయిపోద్ది గాయస్ మీకైతే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుద్ది అక్కడ మీరు సెలెక్ట్ అయిపోయారు అనేసి గాయస్ ఇప్పుడైతే చూసారా ఇలాగ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే దిశ యాప్కి అయితే వచ్చేయాలి అండ్ దిశ యాప్కి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లోడింగ్ అయితే అవుద్ది వెయిట్ చేయండి అండ్ వచ్చిన తర్వాత చూసారా గాయస్ మనకైతే సిఎఫ్ నెంబరు అండ్ అకౌంట్ నెంబరు అకౌంట్ టైపు అవన్నీ అయితే వచ్చేసాయి చూసారా అకౌంట్ క్రియేటెడ్ అని వచ్చేసింది అండ్ గాయస్ మీ మెసేజ్ మీ మొబైల్కి ఒక మెసేజ్ కూడా రావడం జరుగుద్ది అకౌంట్ క్రియేట్ అయిపోయిందని ఇక్కడైతే మీ ఇన్ సెట్ ఎంపిన్ అని వచ్చింది కదా మీ ఎంపిన్ అయితే సెట్ చేసుకోవాలి అండ్ కన్ఫర్మ్ కూడా చేసుకోవాలి గాయస్ నేను చెప్పింది ఏంటంటే మీరైతే ఇది చేయాలనుకుంటే సండే గాటా సాటర్డే గట మాత్రం ఎప్పుడూ అవ్వదు ఓన్లీ బ్యాంక్ ఎలా ఉంటుందో బ్యాంక్ డేస్లోనే మీరైతే చెయ్యాలి అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసుకొని మీ పిన్ తోటి లాగిన్ అయిపోండి గాయస్ ఇదైతే మీరైతే కన్ఫర్మ్గా చేయాల్సిన పని మీరు మర్చిపోకూడదు అండ్ మీ ఎంపిన్ ఇచ్చేసి అండ్ లాగిన్ అయిపోయి మీకైతే ఇక్కడైతే అకౌంట్ నెంబరు అండ్ సిఫ్ నెంబర్ అయితే చూసుకోవచ్చు గైజ్ ఈ అకౌంట్ నెంబరు అండ్ సిఫ్ నెంబరు మీరు పట్టుకొని మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ అంటే ఇప్పుడు మీ ఏపీజీబీ మనం చేసాం కదా మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్లోకి వెళ్ళి మీరైతే బుక్ కూడా తెచ్చుకోవచ్చు అండ్ పాస్బుక్ ఇక్కడ చూసారా ఇక్కడైతే అకౌంట్ నెంబరు అండ్ సిఎఫ్ నెంబర్ అయితే వచ్చేసింది మనమైతే ఇలా చెక్ చేసుకోవచ్చు గైస్ ఏం చేస్తారంటే మీకు ఏ ఇక్కడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డీటెయిల్స్ అవన్నీ అయితే ఉంటాయి మీ ప్రొఫైలు మీరు ఎందుకంటే ఫోటో తీస్తారన్నాను కదా ఆ ఫోటో వాళ్ళే వేసేస్తారు మనమే పెట్టుకుని సర్చ్ చేయ అవసరం లేదు అండ్ మీ డీటెయిల్స్ మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్ అవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి మీరైతే ఇవన్నీ మనం మార్చడానికి కూడా అవ్వదుగా ఎందుకంటే మన కేవైసీ వెరిఫికేషన్లో వాళ్ళే మార్చేస్తారు కాబట్టి మనం ఏం చేయాల్సిన లేదు మనకైతే సిఎఫ్ నెంబరు అవన్నీ అయితే వచ్చేస్తాయి కదా మనం కావాలంటే చేంజ్ ఎంపిన్ అయితే చేసుకోవచ్చు అండ్ మనకు ఓటీపీ అయితే రావడం జరుగుద్ది కదా అందుకనే గాయ్స్ మీరైతే ఇలాగైతే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఇది చేసుకోవాలంటే మెయి మెయిన్గా మనకైతే పాన్ కార్డ్ ఉండాలి మన మొబైల్కి ఆధార్ కార్డ్ లింక్ ఉండాలి అండ్ ఒక సిగ్నేచర్ అయితే ఉండాలి గాయస్ మీరైతే ఇలా చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ వెళ్ళి మీరైతే కేవీసీ చేయించుకుంటే చేయించుకోండి అండ్ మీకు మేము ఇలా చేయించుకున్నాము అండ్ మామూలు మీరైతే మాకు బ్యాంక్ బుక్ ఇవ్వండి అని మీ స్లిప్ అయితే చూపించండి చూసారా నాకైతే మెసేజ్ వచ్చింది అండ్ నా మొబైల్ నెంబర్కి వెల్కమ్ టు ఏపీజీ బ్యాంక్ యువర్ ఎస్బీ డిజిటల్ అకౌంట్ ఈస్ బిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ సిఎఫ్ నెంబర్ వచ్చింది అండ్ అకౌంట్ నెంబర్ కూడా వచ్చేసింది ఇలాగైతే మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు అంతేకాకుండా మనం అయితే ఇందులో మనీ కూడా క్రెడిట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి బ్యాంక్ బుక్ నెంబర్ ఉంది కాబట్టి గ్యాష్ ఇలాగైతే క్రియేట్ చేసుకోవచ్చు గ్యాస్ గాయస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి నేనైతే మీకైతే రెస్పాండ్ అవుతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్